नमस्ते, वेलकम टू स्टफ रिक्वीन। दाल किचड़ी पप्पु तो मनम चाला वैरायटीज चेसुकुंटाम। ओकसारी इला पप्पु अन्नं कलिपी किचड़ी ट्राई चेंडी, चाला बागुंटुंदी। नॉर्थ साइड रेसिपीनी रेग्युलर गा चेसुकुंटारु। दींट्लो निम्मकाय पिंडुकोनी वेड़ वेड़गा उल्लिपायतो तिंटे चाला बागुंटुंदी। ई रेसिपी एला चेयालो इप्पुडु चूद्दाम। दीनी कोसम ओक कप्पु बियानिकी 1/4 కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉంచుకోవాలి। దీంట్లో 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి। దీనికి నీళ్లు ఎక్కువ పడతాయి। చిటికెడు పసుపు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। దీని వల్ల రైస్ ముద్ద అవదు। స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి। అది ఉడికే లోపు స్టవ్ మీద వేరే pan పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ తో పాటు ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి। మసాలా దినుసులు తక్కువగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఇవి కిచిడీ టేస్ట్ ని డామినేట్ చేస్తాయి। ఇందులో సోంపు యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ వస్తుంది కిచిడీకి। ఇవి వేగుతుండగా 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి। ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిర్చి ముక్కలు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి। ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకు వేయించుకొని అందులో సన్నగా తరిగిన 2 టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని 1 స్పూన్ కారం 1 స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి బాగా వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఆయిల్ పైకొస్తుంది। ఆయిల్ పైకొచ్చిన తర్వాత 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి। నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం పప్పు మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసి మసాలా మొత్తం పట్టేటట్టు కలుపుకొని 1 స్పూన్ జీలకర్ర పొడి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ కిచిడీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది। ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి। ఇప్పుడు తాలింపు గిన్నె తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు వేసి చిటపటమన్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు 4 ఎండుమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి। ఈ తాలింపు మిశ్రమాన్ని ఉడుకుతున్న కిచిడీలో వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి। ఎంతో రుచికరమైన దాల్ కిచిడీ రెడీ। సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్టఫ్ రిక్వీన్।